హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లర్క్ జాబ్స్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఐదు వేలకి పైగా పోస్టులు అయితే ఉన్నాయి తెలంగాణలో రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి తెలంగాణ సర్కిల్ కింద దానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ పోస్టులకి సంబంధించిన పరీక్ష విధానం ఎలా ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ అయితే లైక్ చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లర్క్ స్థాయి పోస్టులు అయినటువంటి జూనియర్ అసోసియేట్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది హైదరాబాద్ సర్కిల్ కింద రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఐదు వేలకు పైగా పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఖాళీల సంఖ్య వచ్చేసి ఐదు వేల పోస్టులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి ఫైనల్ ఇయర్ చదివినా లేదా సెమిస్టర్ చదువుతున్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు దరఖాస్తు చివరి తేదీ మే పదిహేడో తేదీగా నిర్ణయించడం జరిగింది ఏడు వందల యాభై రూపాయలు ఫీ అనేది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి మిగిలినటువంటి వారికి ఎటువంటి ఫీజు అయితే లేదు వెబ్సైట్లో మీరు ఎస్బీఐ డాట్ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జూన్లో ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి జూలైలో థర్టీ ఫస్ట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి త్రీ టాపిక్స్ మీద కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ముప్పై క్వశ్చన్స్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ముప్పై ఐదు రీజనింగ్ నుంచి ముప్పై ఐదు క్వశ్చన్స్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది సిక్స్టీ సిక్స్టీ మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి ఇందులో ట్వంటీ 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 మినిట్స్ చొప్పున మీకు సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుందన్నమాట ఆ టైంలో మీరు ఆ సెక్షన్ మీరు కంప్లీట్ చేసుకోవాలి ఇన్ కేసు మీరు కంప్లీట్ చేయకపోతే మీరు ఫర్దర్ సెక్షన్కి ఇమీడియట్గా మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది మీకు క్వశ్చన్స్ వచ్చినవి ఉన్నా కూడా వదిలేసేయాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా సిస్టమ్ ఆ విధంగా వెళ్ళిపోతుంది తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫోర్ టాపిక్స్ మీద ఉంటుంది క్వాంటిటీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ అలాగే జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగే ఫార్టీ ఫిఫ్టీ చొప్పున విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వందల మార్కులకి ఈ యొక్క వన్ నైంటీ క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది వన్ సిక్స్టీ మినిట్స్లో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ప్రిపేర్ అయ్యేటువంటి సబ్జెక్టులకి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు న్యూమరికల్ ఎబిలిటీ కానీ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి కానీ చూసుకున్నట్లయితే సింప్లిఫికేషన్స్ నుంచే ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ ఇస్తారు నంబర్ సిరీస్ నుంచి ఫైవ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఫైవ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఫైవ్ టు ట్వంటీ క్వశ్చన్స్ డేటా సఫిషియన్సీ లేదా కంపారిజన్ నుంచి త్రీ టు ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నలకు సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అది గమనించి మీరు జాగ్రత్తగా క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి రీజనింగ్ నుంచి కూడా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు మీరు ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని వెయిటేజ్ని బేస్ చేసుకుని కనుక మీరు ఆ టాపిక్ పై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధించడం జరుగుతుంది ఈ ని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నుంచే ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది చాలా పెద్ద పాసేజ్ ఇస్తారు ఆ పాసేజ్ని మీరు చదివి అర్థం చేసుకొని ఇమీడియట్గా క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది జీతభత్యాల విషయానికి వస్తే మీకు స్టార్టింగ్ బేసిక్ పేనే పంతొమ్మిది వేల తొమ్మిది వందలతోటి ఉంటుంది ఇంకా అన్ని ఎలవెన్స్ కలుపుకొని ఇరవై తొమ్మిది వేల రూపాయల వరకు మీకు స్టార్టింగ్ శాలరీనే మీకు బేసిక్ పేతో పాటు అలాగే ఎలవెన్స్లో కూడా కలుపుకొని ఇరవై తొమ్మిది వేల రూపాయల శాలరీ వస్తుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు వీటికి అదనంగా మీకు పర్కులు ప్రావిడెంట్ ఫండు పెన్షన్ మెడికల్ లాంటి అన్ని సదుపాయాలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా పదోన్నతులు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అద్భుతమైనటువంటి పదోన్నతుల పద్ధతి ఉంది దీనివల్ల త్వరగా ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది పదోన్నతుల కోసం బ్యాంకు అంతర్గతంగా నిర్వహించేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవడం ద్వారా మేనేజర్ సీనియర్ మేనేజర్ చీఫ్ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జనరల్ మేనేజర్ స్థాయి వరకు అంచలంచెలుగా చేరుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రాంతీయ భాషా పరీక్షకి సంబంధించి చూసుకున్నట్లయితే అభ్యర్థులు తాము ఎంచుకున్న రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ భాషా పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది అయితే అభ్యర్థులు పది లేదా పన్నెండవ తరగతి ఆ భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్లయితే ప్రాంతీయ భాషా పరీక్ష రాయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు వారు ఆ సబ్జెక్ట్ను చదివినట్లుగా తెలిపే సర్టిఫికేట్ పొందుపరచాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్స్కి సంబంధించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు విఎంఆర్ లాజిక్స్ వారు వారికి సంబంధించినటువంటి సంస్థ వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడానికి వారు ఒక మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఫోర్త్ మే వరకు ఈ యొక్క ఆఫర్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది సో ఇందులో జాయిన్ అయినటువంటి వారు తొంభై తొమ్మిది రూపాయలకి మీరు ఏ కోర్స్ అయినా కూడా పొందవచ్చు ఆ కోర్సులు ఏంటనే చూసుకున్నట్లయితే మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినట్లయితే కంప్లీట్ ఫుల్ లెంగ్త్ కోర్స్ అనేది మీరు తొంభై తొమ్మిది రూపాయలకి పొందవచ్చు వన్ మంత్ వ్యాలిడిటీ ఉంటుంది ఆ తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ బ్యాంకింగ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది వన్ మంత్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ప్రిపేర్ అయినా కూడా మీరు దీనికి సంబంధించి తొంభై తొమ్మిది రూపాయలకే ఫుల్ కోర్స్ని పొందవచ్చు ఈ విధంగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా ఈవెన్ సింగరేణి పోస్టులైనా అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి కోర్సుకి ప్రిపేర్ అయినా కూడా కంప్లీట్ కోర్సు మీరు తొంభై తొమ్మిది రూపాయలకి మీరు తీసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి మీరు ఆ లింక్స్పై క్లిక్ చేసి వీటికి సంబంధించిన కోర్సును అయితే గ్రాప్ చేసుకోండి